తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో నితిన్ మోటగా హ్యాపీడెస్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు తర్వాత ఎన్నో సినిమాలు నటించినప్పటికీ ఏ సినిమాలో ఆకట్టుకోలేకపోయాయి కానీ యువత సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు నిఖిల్ ఇక ఆ తర్వాత స్వామి రారా కార్తికేయ ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు తర్వాత కేశవ సినిమాతో వైలెంట్ హీరోగా కూడా పేరు పొందింది అయితే తాజాగా హీరో నిఖిల్ ఇంటర్ తీవ్ర విషాదం చోటు చేసుకుంది అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ ఈ రోజున కన్నమూయడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యం బారిన పడిన శ్యామ్ సిద్దార్థ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది గంటల క్రితమే తుశ్వాస విషనట్లుగా సమాచారం చాలా కాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు అన్నట్టుగా కుటుంబ సభ్యులు ఆయన సన్నిహితులు తెలియజేయడం జరిగింది హీరో నిఖిల్ తండ్రి మరణంతో కుటుంబంలో విషాద విషాదఛాయలు నెలకొన్నారు శ్యామ్ సిద్ధార్థ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సైతం దిగ్బంధి వ్యక్తం చేశారు అన్నం పట్ల సినీ ప్రముఖులు సైతం సంతాపం ప్రకటించారు శ్యాం సిద్ధార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని హీరో నిఖిల్ అభిమానులు సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు ప్రస్తుతం హీరో నిఖిల్ కార్తికేయ టూ టూ ఎయిటీన్ పేజెస్ వంటి సినిమాలో నటిస్తున్నారు అంతేకాకుండా స్పై అనే ఒక టైటిల్లో ఇటీవల ఒక పని ఉండి చిత్రాన్ని కూడా చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది కిరియర్ పరంగా మంచి విజయాలతో దూసుకుపోతున్న హీరోకి తన తండ్రి మరణంతో కాస్త కృంగిపోయాయని చెప్పొచ్చు